सिद्दिपेट जिल्ला दुब्बाक पट्टणंलो बीआरएस श्रेणुलु बंद पाटिंचारु। एंपी बीआरएस दुब्बाक एम्मेल्ये अभ्यर्थि कोत्त प्रभाकर रेड्डिपै कत्तिदाड़ि खंडिस्तू निरसन तेलिपारु। रात्रिकि रात्रे दुकाणालकु बंद पोस्टुलु अतिक्रमिंचडंतो वर्तक वाणिज्य संस्थलु आरटीसी बस्सुलु स्वच्छंदंगा बंद पाटिंचायि। बीआरएस नायकुलु पट्टणंलो तिरुगुतू दुकाणालनु बंद चेयिंचारु। पट्टणंलो पोलीसुलु भारीगा मोहरिंचारु। ई संदर्भंगा बीआरएस नायकुलु मात्लाडुतू एंपी कोत्त प्रभाकर रेड्डिपै जरिगिन हत्यायत्नं बाधाकरं अन्नारु। प्रजास्वाम्यंलो गेलिचि निलवालि कानी दाडुलकु हत्यलकु पाल्पडडं हेयमैन चर्य अन्नारु। కత్తిదాడి చేసిన ఘటని రాజు అనే వ్యక్తి రాత్రి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో వాట్సాప్ చాట్ చేసినట్లు నాయకులు ఆరోపించారు। దాడిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు। మా బీఆర్ఎస్ పార్టీ దుబ్బాకర్ జోగవర్గ ఎమ్మెల్యే అభ్యర్థనటువంటి గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత హేయమైన చర్య। నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు కోసం ఇలా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తుంటే తన్నంలో రాజు అనే ఒక బీజేపీ సంబంధించినటువంటి గుండా కత్తితో దాడి చేసి అత్యయత్నం చేసిండు। దీనికి సంబంధించిన ఏదైతే నిన్నటి రోజు జరిగిన సంఘటన రాజైతే అత్యతిశిను పోలీస్ సిక్కురు దాని వెనుకైన క్లూపి మొత్తం పోలీసులు రాగాలని చెప్పి దీని కారకులైన వాళ్ళు ఎంత ఎవరైనా సరే దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ ఉందా బీజేపీ పార్టీ ఉందా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఖచ్చితంగా తెలుసాలి, నిజాన్ని వెలికి తీయాలని చెప్పేసి పోలీసులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము। నిన్నటి రోజు ఆ రాజైన వ్యక్తి రఘునందరావు 9449445689 నెంబరు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు గది రఘునందరావుతో చాటింగ్ చేసినటువంటి ఇలా ఫోటోలు రిలీజ్ అయినాయి। ఆయనతో హాయాన్ని పెట్టి కొత్త నెంబర్ అని పెట్టి వీడియో కాల్ చేసినటువంటి ఆల్రెడీ రికార్డింగ్లు బయటకు వచ్చినాయి। ఖచ్చితంగా దీనికి పూర్తిగా విచారణ జరిపి లోతుగా విచారణ జరిపి దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ పక్షాన చూస్తున్నాము। ఇది అదే నేను ధర సంఘటనకు ఇలా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సంపూర్ణ మందుకు సాగరించినటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలందరికీ అందరికీ విధానం జరుపుతా ఉన్నాం।